సార్, ఇప్పుడు మీరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆ సినిమాలో అనుకుంటారు, అవును, కుటుంబ రాజ్యాంగం అవును అని తప్పుడు లెక్క పెట్టారు. అవును. సో నిజ జీవితంలో అలాంటి రాజ్యాంగం ఏదైనా రాసుకున్నారా? డెఫినెట్గా ఉంటుందండి, అది లేకుండా ఉండదు. క్యారెక్టర్ అంతా మా ఇంట్లో ఇప్పటికీ ఈరోజు ఇప్పుడే కానీ ఇక్కడికి వచ్చే 1 అవర్ ముందు కూడా మా మనవరాలు చేసి అల్లరికి వాటికి కొన్ని నియమ నిబంధనలు చెప్తూ ఉంటాను. ఓకే. సో అది ఉంది, అది నా ఒరిజినల్ క్యారెక్టరే. కానీ మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక చిన్న విషయం చెప్పాలండి. చెప్పండి. లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తానండి. ఆ డైలాగ్ చదివిన తర్వాత అసోసియేట్ డైరెక్టర్ అన్నాను, ఇదేంటి క్యారెక్టర్ పడిపోతుంది ఈ డైలాగు. పృథ్వీ అంటాడు, రే మీ నాన్న మారడరా, పోదాం పదరా, అంటే ఏంటి ఇప్పుడు మన్నించమని అడగాల నేను అని డైలాగ్ రాశారు. నా క్యారెక్టర్ పడిపోతుందండి, ఇప్పుడు దాకా మీరు చెప్పింది ఏంటి, ఇప్పుడు ఇది పడిపోతుందండి, మీకు దీని భావన అర్థం కావట్లేదండి, నీకేం అర్థమైంది చెప్పు తమ్ముడు అన్న. అంతలోపల చోటకి నాయుడు గారు చూసి, ఏంటి సార్ ప్రాబ్లం అన్న, ఇదండి ప్రాబ్లం, సరే డైరెక్టర్తో చెప్తాను. మెల్లబా గాంధీని ఆ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏంటండి సమస్య అని, కాదండి క్యారెక్టర్ పడిపోతుందని, మరి మీరేం చెప్పదలుచుకున్నారు? నా కుటుంబ సభ్యులు బాగుండాలని నేను ఒక కుటుంబ రాజ్యాంగాన్ని రాసుకున్నాను, దాని ప్రకారం వాళ్ళు ఉండాలనుకుంటారు నా తప్ప. సరే 100 తప్పులను 1000 తప్పులు చేస్తున్నానులే. సో ఇది మీ క్రియేషన్. సో ఎందుకంటే భాష మీద యాస మీద పట్టుంటేనే ఇట్లాంటి డైలాగులు బయటకు వస్తాయి. సో అది మీరు కూడా సేమ్ ఆ బాటలోనే వస్తారని నేను అనుకుంటున్నాను. చిన్న సినిమాల్లో సమస్య అవుతుందండి. ఓకే. అట్లా నేను ఏదైనా చెప్తా అంటే వాళ్ళకి నచ్చట్లా. ఓకే. సో అట్లా ఇక కొన్ని కొంచెం సీరియస్ లెవెల్కి వెళ్ళిన ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి 2 సినిమాల్లో. ఇక అప్పటి నుంచి నిర్ణయం తీసుకున్నాను. ఓకే. ఆ సినిమాలన్నా చేయటం మానే వెళ్ళాలంటే సినిమాలు చిన్న సినిమా ముందే కండిషన్ పెట్టాలి. పెట్టిన తర్వాత కూడా జరిగింది ఆ ఇన్సిడెంట్. కానీ నా తోటి నటీనటులు ఏమంటారంటే, ఎందుకు సార్ మీ పాత్ర మీరు చేసుకునే వాళ్ళకి ఎందుకు అనవసరంగా మీరు వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు ఫీల్ అవుతారు అని. ఎవరో చెప్పారు రష్యాలో మన బ్లడ్ తీసే సింథటిక్ బ్లడ్ పెడతారంట, అట్లా మీరు ఏదైనా ఖర్చు పెట్టినా రష్యా పంపించండి, ఆ బ్లడ్ మార్చుకుని వస్తారు.